ना पेरु गूगल पार्वती मादी आनपुरम वेंकट तंडा मरपड़ बंगला नेनु ओक गिरिजन बिड्डनु गुरुकुल पाठशाल चदुवुकुन्ना एमटेक् चेसानु नेनु उद्योगी आ उद्योगान्नि कूडा वदिलेसि मीकु सेव चेयालनि उद्देशंतो इक्कडिकि रावडं जरिगिंदि ముఖ్యంగా ఆర్థికంగా ధనం లేకున్నా సరే బహుజన బిడ్డను అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దోర్నకల్లో బహుజన సమాజ్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీఎస్పీ అంటే మీ అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే మన నాయకుడు లేరు కాబట్టి మీకు బీఎస్పీ గురించి తెలియకపోవచ్చు. ఏమైనా కారు గుర్తు, పువ్వు గుర్తు, అలాగే చేయి గుర్తు అవే తెలుసు కదా. అదే బీఎస్పీ అంటే బహుజన సమాజ్ పార్టీ. బహుజనులు అంటే వెనుకబడిన కులాలం, బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం, మత మైనారిటీలం, మన అందరం ఒక కుటుంబానికి చెందిన బిడ్డలం. ఈ పార్టీలోనే మనందరికీ న్యాయం జరుగుతుంది. ఈ పార్టీ ఆశామాషకు ఏర్పడిన పార్టీ కాదు, మహనీయుల వల్ల ఏర్పడిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అలాగే ట్రాన్స్జెండర్స్ రైళ్లలో భిక్షాటన చేస్తారు కదా, వాళ్ళకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. భారతదేశంలో పాలన మొత్తం దొరల చేతిలో ఉంది. ఆ దొరల కింద మన బహుజన బిడ్డలు బానిసులుగా సేవకులుగా పనిచేస్తున్నారు. దాన్ని అంతం చేయడం కోసమే ఈ పార్టీ అధికారంలో వచ్చిందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఏనుగు ఎంత బలమైనదో మనం కూడా అంత బలమైన వాళ్ళం. అలాగే ఆత్మగౌరవ పునాదుల మీద నిర్మించబడ్డ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోయాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడయ్యాడు. మన బిడ్డల పైన హత్యాచారాలు జరిగితే ఎవరు అడిగే నాగుడే లేడు. మన గిరిజనుల పైన దళితుల పైన దాడులు జరిగితే ఎవరు అడిగే నాలుదే లేదు. ఎందుకంటే ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలన్నీ దొరల పార్టీలు. ఈ పార్టీలకి సమాజం పైన ఆధిపత్యం కావాలి, మన సంపదను దోచుకోవడం పైన ఆధిపత్యం కావాలి, కానీ మన బహుజనులకు ఎలాంటి అభివృద్ధి చెందడంలో కృషి చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ రావడం కోసం మన దాదాపు 1300 మంది ప్రాణత్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు చూడండి, ప్రతి ఒక్క తండాల్లో గ్రామాల్లో చాలామంది బంధువులను విడిచి పట్టణాలకు వెళ్ళి ఇక్కడ ఉపాధి లేకుండా పట్టణాలకు వెళ్ళి అక్కడ చాలి చాలని రూముల్లో రెంటులు కట్టలేక అక్కడ స్కూల్లో ఉన్న ఫీజుకి పిల్లల్ని చదివించుకోకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మనం ఇంత కష్టపడి మన బిడ్డలకి చదివిస్తున్నాం, కానీ మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే ఉద్యోగ అవకాశాలు లేవు. మన పిల్లలు పేరెంట్స్ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే ఈ తెలంగాణ వస్తే స్కూల్స్ కట్టిస్తాం, అలాగే హాస్పిటల్ కట్టిస్తాం అని చెప్పారు, కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత స్కూల్స్ లేవు, హాస్పిటల్ లేవు, కేవలం వైన్ షాప్లకి శ్మశాన వాటికలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో చూసుకోండి, చిన్న పెద్ద లేకుండా ఎంత పిల్లలు తాగి తాగి చాలామంది చదవకుండా అందరూ ఆగమైపోతున్నారు. అంటే మన భర్తలు మన బిడ్డలు అందరూ తాగి తాగి చనిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు చూడండి శ్మశాన వాటికలు ఎంత బాగా కట్టారు. స్కూల్స్ చూడండి ఎలా మూతబడిపోయాయి. మన బిడ్డలకి స్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా లేక నాణ్యమైన చదువు లేక ఇక్కడే ఉండిపోతున్నారు. ఈ రోజుల్లో నాణ్యమైన చదువు లేకపోతే ఏ కంపెనీకి వెళ్ళినా సరే, అంటే మన బిడ్డలకు ఇంగ్లీష్ రాకపోతే ఏ కంపెనీలో మన బిడ్డలను తీసుకోరు. అలాగే తెలంగాణ వచ్చింది, కానీ మనకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మన కోసం మన నాయకుడు వచ్చాడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. సార్ ఒక్క గొప్ప ఐపీఎస్ అధికారి, తన 6.5 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలేసి గురుకుల పాఠశాలలో నేను
2% బహుజన బిడ్డలకి న్యాయం చేయగలిగాను. మన బిడ్డలు బాగా చదివి కొంతమంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. అదే పాలన మన చేతిలో ఉంటే మన బహుజన బిడ్డలకి రాజ్యాంగబద్ధంగా నిధులు, నియమకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమానంగా పంచుకోగలమని తన అత్యున్నతమైన పదవిని వదిలేసి మన కోసం వచ్చారు. అలాగే ఈ పాలన మొత్తం కొందరు పాలన కాదు, అందరి పాలన అవ్వాలి. తెలంగాణలో దొరల పాలన కాదు, పేద ప్రజల పాలన అవ్వాలని మన కోసం మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు. అలాగే మన భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం, నిరుద్యోగులకు న్యాయం చేయాలని 2 సార్లు ప్రభుత్వం మెడ వంచిన ఏకైక నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని బతుకుతున్నాం. మన బిడ్డలు రిజర్వేషన్ల వల్ల చదివి కొంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తన భార్య బిడ్డలను చంపుకొని కూడా ఓటు అనే ఆయుధాన్ని మనకు ఇచ్చిపోయారు. కేవలం ఓటుతో మాత్రమే భారతదేశంలో ఉన్న సంపదను మనం పంచుకోగలుగుతాం. ప్రతి ఓటు మార్పు కోసమే ఓటు అనేది నోటు కాదు, ఓటు అనేది తుపాకీల దూట. అందుకోసమే మన ఓట్లు మనం వేసుకొని రాజులవుదామా, లేకపోతే ఓట్లు అమ్ముకొని బానిసలవుదామా? అలాగే ఈ పాలకులు మనకు అన్ని ఇస్తా అంటారు, కానీ విద్యను ఎందుకు ఇవ్వడం లేదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే మన బిడ్డలు బాగా చదివి మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఏదైతే నిధులు నియామకాలు ఉన్నాయో కేవలం చదువుతో మాత్రమే మనం ఎదిరించగలుగుతాం. చదువుకుంటేనే కదా మనకు తెలివి ఉంటుంది. దానివల్ల వీళ్ళు మనల్ని ఎదిరిస్తారు. ఈ సంపద అంతా మొత్తం వాళ్ళ చేతిలో పెడితే మనం వాళ్ళ కింద బానిసలుగా అయిపోతామనే ఉద్దేశంతో చదువుని దూరం చేసి ఏదైతే రైతు బంధు, దళిత బంధు, గిరిజన బంధు, బర్రెల లోన్లు, గొర్రెల లోన్లు ఇచ్చి మనల్ని మోసపోతున్నారు. కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు మన నాయకుడు లేడు, మన కోసం పోరాడే నాయకుడు వచ్చాడు. మనందరం మన ఓట్లు మనం వేసుకొని మన ప్రవీణ్ కుమార్ సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మన బిడ్డ, మన జాతి బిడ్డ, మన కష్టాలని తెలిసిన బిడ్డ కాబట్టి మనందరం ఏకమవుదాం. అలాగే ఈ పాలకులు మనకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అంటే, ఆ రోజు ప్రతిరోజు రాని వాడు ఎన్నికలప్పుడు ఎందుకు వస్తున్నాడు అంటే ఆ రోజు మనల్ని కొనుక్కుంటున్నాడు అని మీరందరూ తెలుసుకోవాలి. 1 రూపాయి ఇవ్వమంటేనే ఎవరివ్వరు. కానీ మనకు ఉత్తిగా ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అంటే మనల్ని మోసం చేస్తారని మీరందరూ తెలుసుకోవాలి. అందుకోసమే ఈసారి ఓటేసేటప్పుడు మీ భవిష్యత్తుని, మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. అలాగే మనం ఎదిరించకపోతే దొరల రాజ్యమే అవుతుంది, మన బిడ్డలకి చదువు కూడా వాళ్ళు దూరం చేస్తారు. అందుకోసమే మనందరం తెలంగాణని ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నామో అలాగే తెలంగాణలో మనం బహుజన రాజ్యం సాధించుకోవాలి. పువ్వు గుర్తుకి ఓటేసినాం, బీజేపీకి ఓటేసినాం, కానీ ఏం చేసారు? ఈరోజు ప్రతి దానికి, ఉప్పుకి, పప్పుకి, కారంకి, బట్టలకి అన్ని ట్యాక్స్ వేస్తున్నారు. అలాగే రాజ్యాంగం కూడా మనకు తీసేస్తున్నారు. రాజ్యాంగం తీసేస్తే ఓటు హక్కు మనం కోల్పోతాం, మనని మనిషి మనిషిగా ఎవరు గుర్తించరు. ఎందుకు మీ ఇది జరుగుతుంది అనవచ్చు, కానీ మన నైట్కే 2000 రూపాయలు మన జేబులో ఉన్న 2000 రూపాయలను కూడా మార్చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వంకు ఉంది. అలాగే కారు గుర్తుకు ఓటేసినాం, మనకు కేజీ టు పీజీ అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, రైతు బంధు అన్నారు, దళిత బంధు అన్నారు, ఏదో ఒక 2 కుటుంబానికి వచ్చాయి కారు కింద తొక్కేసారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాం, మన బహుజన బిడ్డలని గడిలో నగ్నంగా బతుకమ్మలాడించిన చరిత్ర వాళ్ళకు ఉంది. ఈ పార్టీలన్నీ దొరల పార్టీలే, ఇవి మనల్ని మోసం చేయడానికి తప్ప మనల్ని ఎలాంటి అభివృద్ధి చేయవు. కాబట్టి ఈసారి ఓటేసేటప్పుడు మీ భవిష్యత్తుని, మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి. అలాగే ఈ బహుజన సమాజ్ పార్టీ అధికారంలో రాగానే ప్రతి పేద కుటుంబానికి 1 ఎకరం భూమి ఇస్తాం, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతాం, ప్రతి మండలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం, 100 మందిని విదేశాలకు పంపుతాం,
ఆశా వర్కర్లని అంగన్వాడీలని పర్మనెంట్ చేస్తాం, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఫ్రీ హాస్టల్ కట్టిస్తాం, 5 సంవత్సరాల్లో 10 లక్షల కొలువులు ఇస్తాం, ఇల్లు లేని వారికి 60 గజాల ఇంటి స్థలం ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇస్తాం. ఏదైతే బహుజన భరోసా 10 హామీలు ఉన్నాయో, ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం పెట్టి మీకు సేవ చేస్తానని తెలియజేస్తూ నేను మీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి. ఇదంతా ఎలా సాధ్యమవుతుందని మీరు చెప్పవచ్చు, కానీ వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే కడవంతిలో కూర్చున్నా మనకు వచ్చేస్తాయని తెలియజేస్తూ ఈసారి ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. జై భీమ్, జై సేవలాల్, జై భారత్. ఊరుకో నలుగురు ఉంటే